ప్రార్థించుకొని దేవుని సందేశంలోకి వెళ్దాం. అత్యంత కృపయు జాలి కనికరములు మా ప్రియ పనులకు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతి ప్రశంసలు చెల్లిస్తున్నాము. ఈ ప్రత్యేక దినం మీరు మమ్మల్ని మీరు ప్రత్యేకపరిచి ప్రత్యేకబడిన ప్రజలుగా, పరిశుద్ధ పిలుపులో పాల్పొందిన పరులకు సంబంధించిన పిలుపు పొందిన వారిగా మమ్మల్ని మీరు ఈ లోకంలోని పిలిచి నిస్వజనముగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. ఈ ప్రత్యేక దినాన సంఘముగా సమాజంగా కూడుకుంటకు, అలాగే వేలాది లక్షలాది మందికి దీవెనకరంగా ఈ వాక్య ప్రసారానికి కూడా టెలివిజన్ మాధ్యమంగాను, అలాగే సోషల్ టీవీ మాధ్యమంగాను, దేవ యొక్క మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడాను మీరు అందిస్తూ వస్తున్న లేఖన భాగంకు ఈ స్తోత్రాలు. సంఘంగా మేము కూడిన ప్రభు పరులక సంగతులు మేము గ్రహించి దర్శించినట్లు దయా కృపను మా పట్ల మీరు చూపమని ప్రార్థిస్తూ, దయగల మీ సన్నిధి, స్వస్థ బుద్ధి గల మీ సన్నిధి మమ్మల్ని మరింత నైనా మీ చిత్తములోనికి నడిపించటకు సహాయపడమని, మందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చేరవచ్చిన దేవుని పరిశుద్ధ సంఘమంతని కూడా మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి నామ పేరిట మా శుభవందనాలు మేము తెలియపరుస్తున్నాం. టీవీలో వాక్యం వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులు కూడా ప్రత్యేకమైన మా శుభాలు మీకు అందిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి. లేఖన భాగం నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 నుండి 15 వరకు అందరం కలిసి చదువుకుందాం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులు అయిన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునండి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకుంటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీరు కార్యసిద్ధి కలిగించేవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులు ఉన్నట్లు సలుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఆమే. అపోస్తలైనటువంటి పౌలు ద్వారా దేవుడు ఒక గొప్ప సందేశాన్ని పంపుతూ వచ్చినారు. పౌలు అపోస్తలుడు తాను ఒక గొప్ప పిలుపు కొరకు తాను పిలుపడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన సేవా జీవితంలోని చాలా సంవత్సరాల తర్వాత తన సేవా జీవితపు చరమాంకములు వృద్ధాప్యములు యేసుక్రీస్తుని గురించిన సంగతుల్లో కూడా పౌలు చాలా సూటిగా నిలబడుతూ వచ్చినాడు. ఒక గృహ సంఘముగా ఎలా ఉండాలో పౌలు యొక్క మాటలు మనకు నిర్దేశాన్ని ఇస్తాయి. సంఘముగా పెద్ద సమూహంగా కూడిన ఇలాంటి సమూహంలో కానీ, కుటుంబంగా కూడినటువంటి కుటుంబంలో కానీ, దేవుని సన్నిధిలో మన కుటుంబాలు ఏ విధంగా యేసుక్రీస్తు యొక్క మహిమను ప్రతిఫలింపచేయాలో అనేది మనం బాగా తెలుసుకోవాలి. అంటే కుటుంబము దేవుని యొక్క మనస్సును ఆవిష్కరించేటువంటి ఒక చక్కని ఇన్స్టిట్యూషన్. కుటుంబంలో ఆత్మ సంబంధమైన జీవితం ఉంటేనే సంఘంలో కూడా అలాంటి మంచి జీవితాన్ని మనం ప్రాక్టీస్ చేయగలం. మీ ఇల్లు ప్రార్థన గృహం అయితే దేవుని మందిరం యొక్క మహిమ మీ ఇంట్లో కనబడుతుంది. కొత్త నిబంధన సంఘం యొక్క మాధుర్యత ఏమిటంటే, చర్చ్ ఈజ్ మూవింగ్ ఆన్ వీల్స్. సంఘము ఈ యొక్క చక్రాల మీద బండిపోయినట్టుగా దేవుని సంఘం ప్రయాణిస్తున్న రోజుల్లో ఉన్నాం. దేవుని సన్నిధి నుండి మహిమను మన కుటుంబాలు స్వీకరించాలి. దేవుని మహిమ నుండి మన కుటుంబాలు దేవుని యొక్క ప్రకాశమానమైనటువంటి దేవుని మహిమగల సువార్తను మన కుటుంబాలుగా స్వీకరించాలి. పౌలు భక్తుడు ఈ గొప్ప పని కొరకు తనను తాను ప్రతిష్ఠించుకున్నాడు. ప్రభు తాను పిలిచిన తర్వాత తాను పిలుపడిన పిలుపులో అంతకుముందు దూషకుడుగా ఉన్నాడు, హింసకుడుగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు, చెప్పలేని తప్పిదాలు నేరాలు జరిగించి దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించేవాడుగా ఎవరున్నారు? పౌలు ఉన్నాడు. పౌలు గురించి చెప్పాలంటే వినాలంటే అందరూ భయపడేవారు. అలాంటి పరిస్థితి నుండి దమస్కు పట్టణం యొక్క గమనిది వద్ద దేవుడు పౌలును దర్శించిన తర్వాత తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. మార్చబడిన జీవితమే విశ్వాస జీవితం ప్రియులారా. మనము చాలాసార్లు రక్షణ అనుభవం అనగానే మన మందిరానికి వచ్చిపోతే రక్షణ అనుభవం ఉన్నట్టుగా అనుకుంటూ ఉంటాం. రక్షణ అనుభవం ఉన్నప్పుడు దేవునికి ఇచ్చిన రక్షణలో అభివృద్ధి పొందడానికి నువ్వు చూసుకోవాలి. ఆత్మ సంబంధమైన రక్షణ పౌరు జీవితంలో నుండి మనం చూసినప్పుడు తను ఎందుకు పిలువబడ్డాడో పట్టబడ్డాడో పౌరు వాటి ఎందుకు చాలా శ్రద్ధ కలిగి భయము కలిగి పనిచేస్తున్నట్టుగా లేఖన భాగంలో నుండి మనం గ్రహిస్తాం. హల్లెలూయా. దేవుడు అలాంటి పిలుపుతో పౌరుని పిలిచినాడు. ఈ పిలుపు కేవలం అపోస్తలు లేనటువంటి పౌరు భక్తుల యొక్క పిలుపు మాత్రమే కాదు, వాక్యం ఇచ్చిన మనందరి పిలుపు కూడాను.
దేవుని సంఘమే కూడిన మనందరి జీవితాల్లో ఒక గొప్ప పిలుపు మన కొరకు దాగి ఉన్నది. ఏమిటా పిలుపు అంటే, యేసయ్య మనల్ని గొప్ప పిలుపుతో ఆయన మనల్ని పిలుస్తున్నాడు. చాలా అద్భుతమైన పిలుపు. పలు భక్తులు ఈ పిలుపుని గురించి సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో హెచ్చరిక గల బోధ అంటే కొంచెం కష్టమే. హెచ్చరికలు గల బోధ వినాలంటే కొంచెం కొంతమందికి ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే బాప్తిస్మా యోహాను యొక్క బోధ చాలా కఠినంగా ఉంటుంది. ఆయన తినే ఆహారం కూడా మిడతలు తింటాడు, అడవి తేనె తాగుతాడు, ప్రజలతో మాట్లాడుతూ చాలా కఠినమైన భాషగా వాక్యాన్ని చాలా హెచ్చరికగా చెప్తాడు. ఎందుకంటే అట్లా చెప్తేనే వాళ్ళకు మంచి జరుగుతుందని. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనల్ని మెచ్చుకోవడం, అభినందించడం, మనకు నాలుగైదు దండాలు, ఒక నాలుగైదు పట్టుశాల వారు చేతికి ఒక బంగారం కడియం తొలగించేటట్టుగా వాక్యం ఎప్పుడు చెప్పదు. వాక్యం మనల్ని సరిదిద్దగలిగితే మంచిది. భక్తులు దావీదు అంటాడు, నీతి మంత్రులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. దావీదు అంటాడు, నన్ను నీతి మంత్రులు గద్దించుట నాకు మంచిది అంటాడు. ఈరోజు సంఘం వాక్యం మనం గద్దిస్తుంటే కొంతమంది దాన్ని తప్పుగా అనుకుంటారు. ఎప్పుడు గద్దింపే ఏ బలిపీఠం గద్దెంపిస్తూ అది దేవుని బలిపీఠం. హల్లెలూయ. ఎక్కడైతే బలిపీఠంలో గద్దెంపలేదో, మీరే సంఘానికి వెళ్ళేవారైనా ఇలా ఆన్లైన్లో లేక టీవీలో మా సందేశాన్ని ఆలోకిస్తున్నట్టయితే మీకు కూడా దేవుని మాటగా దైవజనులు చెప్పనివ్వండి. ఏ బలిపీఠం అయితే హెచ్చరికలు ఇస్తుందో ఆ బలిపీఠమే దేవుని బలిపీఠం. బలిపీఠం దగ్గరని దేవుడు తన మాటలను పంచిపెడతాడు. ఎలియా ఒక బలిపీఠం దగ్గరికి వచ్చాడు, అబ్రాహం ఒక బలిపీఠం దగ్గరికి వచ్చాడు. అబ్రాహం యొక్క ప్రార్థన బలిపీఠంతో ప్రారంభించబడింది. అబ్రాహం ఎక్కడికి వెళ్తున్నా ఆయన యెహోవా నామమున ప్రార్థన చేయడానికి ముందుగా ఒక బలిపీఠమును కడతాడు. బలిపీఠము బలులోక సాదృశ్యం. అక్కడ కఠినమైనటువంటి విషయాలే ఉంటాయి. బలిపీఠం దగ్గర బిస్కెట్స్ చాక్లెట్స్ ఉండవు, కానీ బలులు ఉంటాయి. సరాల్ దేవుని దగ్గరికి వచ్చి అక్కడ బలి అర్పించేటువంటి ఒక బలి అర్పణ స్థలాన్ని, ప్రదేశాన్ని, విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఈ బలి అర్పించే పద్ధతులు. దేవుడు బలిపీఠం దగ్గర మనతో మాట్లాడుతూ ఉంటాడు. సంఘం ఒక అద్భుతమైన బలిపీఠము. స్నేహితులారా, మన కుటుంబాలు కూడా దేవునికి ఒక మంచి బలిపీఠంగా ఉండాలి. అందుకే దేవుడు ఆ కుటుంబ బలిపీఠాన్ని అబ్రాహాముకు జ్ఞాపకం చేస్తాడు. ఒకరోజు మాట్లాడుతూ అబ్రాహాముతో, రోజు మాట్లాడే అబ్రాహాముతో దేవుడు ఒకరోజు మళ్ళీ మాట్లాడుతూ అంటాడు, ఏమని తెలుసా, అబ్రాహమా నీకు ఒక్కడు అయినా నీ కుమారుణ్ణి నేను నీకు చూపించే మోరియా దేశ పర్వతాల్లో ఒక దాని మీద ఎలా ఇవ్వమన్నాడు, దహన బలిగా ఇవ్వమన్నాడు. దేవుడు బలిపీఠాన్ని జ్ఞాపకం చేశాడు. బలిపీఠం దగ్గరికి వచ్చి ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తే, ఆ బలిపీఠం దగ్గర దేవుని దగ్గర మొరపెడితే, దేవుని సన్నిధికి వచ్చినటువంటి అబ్రాహాము దేవుని మహిమ చూచినట్టుగా ఆ త్యాగములో దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ సర్వాంగ హోమంగా తన కుమారుని అర్పించే విషయంలో దేవుడు అబ్రాహాము సిద్ధపరుస్తూ వచ్చినాడు. అందుకే ఆ కుటుంబ బలిపీఠంలో అబ్రాహాము చాలా అద్భుతంగా విజయం పొందాడు. తన ఏక కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి మెలదీయలేదు. ఆ ప్రభు అంటాడు, ఇందువలన నీవు దేవునికి భయపడవడవని నాకు తెలిసి ఉన్నది. నీవు నాకు భయపడేవాడవని అబ్రాహమ నేను తెలుసుకున్నాను. దేవునికి భయపడేవాడము కాదు బలిపీఠం చెప్తుంది, మన సాక్షి జీవితం చెప్తుంది. దేవుని దగ్గర మనం వచ్చే విషయంలో రక్షణ అనుభవం లేని నీ భర్త కొరకు ప్రార్థన చేయి, రక్షణ అనుభవం లేని నీ భార్య కొరకు ప్రార్థన చేయి, వారాలుగా రోజులుగా ప్రార్థన అనుభవం లేని నీ కుమారుడి కొరకు, కుమార్తె కొరకు ప్రార్థన చేయి. బలిపీఠం ఒక గొప్ప ప్రార్థన బలిపీఠం మనకు ఒక మంచి శిక్షణ మనకి ఇచ్చేటువంటి మంచి స్థలం. స్నేహితులారా, అబ్రాహమ బలిపీఠం దగ్గర దేవుని సన్నిధిలో భయంతో నిలబడ్డాడు. అందుకే తన కుమారుని ఇవ్వడానికి, ప్రభుకు బలిగా అర్పించడానికి కోడెను లేకపోతే దూడను లేకపోతే ఒక మరి మేకపిల్లను గొర్రెపిల్లను ఇవ్వడానికి అబ్రాహాంకి ఏమి దాంట్లో డిస్కషన్ లేదు. కానీ దేవునికి తన ఏక కుమారుని ఇవ్వడానికి అబ్రాహాం సంతోషంతో ఒప్పుకున్నాడు. అబ్రాహాం అంటాడు, చిత్తము ప్రభువ అంటాడు. ఎంత సంపూర్ణమైన సమర్పణ, ఆరాధనలకి నిన్ను సమర్పించుకోవడం. ఆరాధన అంటే కాన్గుల్పేటలో 100 రూపాయలు కాగితం వేసుకో, 10 రూపాయలు కాగితం వేసుకోవడం, ఇది ఆరాధన కాదు. ఆరాధనలో ఒక భాగం, అది కూడా చేయండి, తప్పులేదు. మీ సంఘాన్ని ప్రేమించండి, మీ దైవజనుల మాటలు గౌరవించండి, ఉపదేశం పొందే మీ చోట మీరు మీకు ఆ ప్రథమ ఫలాలు, మీ దర్శన భాగాలు మీ స్థానిక సంఘంలో చెల్లించండి, చాలా మంచిది మీకు అది. కానీ అర్పణతోనే నీ యొక్క జీవితం ముగిసిపోతుంది, ఆరంభం అవుతుంది. ఆత్మ సంబంధంగా నీ అర్పణ ఎప్పుడు ప్రారంభం అవ్వాలంటే, నేను దేవునికి అర్పించినప్పుడు, సర్వాంగహోమంగా దేవునికి నేను బలిగా అర్పించినప్పుడు, నేను నీవే ఆయనకు సమర్పించిన పౌరులు చెప్తూ రోమా సంఘానికి రాస్తూ 12:1 అంటాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి అంటాడు. ఏసయ్య గట మన శరీరాలను సజీవ యాగంగా ఏం చేయాలండి, సమర్పించాలి. మళ్ళీ మనం సమర్పించుకోవాలట. నీ డబ్బును ధనాన్ని కాదు, లేదా నీకున్న పనులను పరిస్థితులను కాదు, నీకున్న వాటి కన్నింటే అన్నిటికంటే అధికంగా నిన్ను యేసుకు సమర్పించుకోవాలి. ప్రభువుకు నువ్వు సమర్పించుకుంటే ఇష్టం, నిన్ను ఆయనకు అప్పగించుకుంటే ఇష్టం. ఇక నీ జీవితంలో దేవునికి చెందనిది, దేవునికి లోబడినది ఏమి ఉండకూడదు. ప్రభువా, నా సర్వాన్ని నేను నీకు ఇస్తాను,
ఒక మంచి పాట ఉంటుంది, యేసు స్వామి నీకై నా సర్వం ఇతను ఒక పాట, అద్భుతమైన పాట. పురాతన కాలంలో భక్తులు రాసిన తెలుగులో ఒక అద్భుతమైన పాట ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో భాషల్లో పాట తర్జుమైంది. సమీపంలో పెట్ట పాటకి మనం పాడలేం కానీ ఆ భావాన్ని మీకు జ్ఞాపకం చేయగలుగుతాము. ఏమిటంటే, ఏమిటా మాట అంటే, యేసు నాకు నువ్వు సమస్తము ఇచ్చినావు, నీ కొరకు నేను సమస్తమును నేను ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. వాటిలో శ్రేష్టమైంది నన్ను నేనే ప్రభువా నీకు అర్పణగా అర్పించుకొచ్చిన యారాధన సమయాన దేవుని సన్నిధికి వచ్చిన మనము మన ప్రభుకు ఒక సజీవ యాగముగా ఆయన సన్నిధిలో మనం సమర్పించుకోవాలి. పౌరు రాస్తూ అంటాడు 12 రోమాలు వచ్చిన అంటాడు, ఇది సేవ మీకు యుక్తమైనది అంటాడు. మనకి ఏది యుక్తమైందో వాటిని మనం చేయాలి, ఏది దేవుడు చెప్పాడో వాటిని చేయాలి. మనం తోచినట్టుగా చేయడం సేవ కాదు. సంఘం మనం చెప్పినట్టుగా నడవదు, బైబిల్ మనం చెప్పినట్టుగా నడవదు, సంఘ కాపాలి అసలే నడవడు, కాలానికి కూడా నడవడు మనిషి. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా నడిచేది సంఘం, మనం చెప్పినట్టుగా చర్చ నడవదు, మనం చెప్పినట్టుగా ఇక్కడ ఉండాలంటే ఉండదు. ఎందుకు ఉండదంటే మన మనుషులు దేవుని సంఘము దేవుని నమూనాలు నడుస్తుంది, దేవుని సంఘము దేవుని అజమహిషులు నడుస్తుంది, దేవుని సంఘము దేవుని ఆధిపత్యములు నడుస్తుంది. అందుకే యేసు ఆ సంఘం కొరకు తన ప్రాణం ఇచ్చి ఆ సంఘమైన మనలను ఆయన కొనుక్కున్నాడు. మనం విలువ పెట్టి కొనుబడిన వారన్నమాట. అందుకే ఇటు సేవలనికి వచ్చిన మనము ఈ లోక సంబంధమైనటువంటి క్రమాన్ని మనం పాటించొద్దు. ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవుతు వలన రూపాంతరము పొందుడి అంటే, మన దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయనతో గడిపే ఉన్నది మనలో రూపాంతర అనుభవం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం రూపాంతరం అవుతామట. రూపాంతరం అంటే క్రితం వారానికి ఈ వారానికి ఈ రోజుకి ఎంతో మార్పు, ఏ డివైన్ చేంజ్, ఒక ఆధ్యాత్మికమైన గొప్ప మార్పు. అందుకే ఈ మార్పు ఎక్కడి నుంచి కలుగుతుంది అంటే మనం ఈ లోక మర్యాదను అనుసరించినప్పుడు కలుగుతుంది. బైబిల్ చెప్తుంది ఈ లోక మర్యాదను మనం అనుసరించొద్దట. ఈ లోకంలోని మర్యాదని అంటే లోకంలోని ఇష్టానుసారమైన జీవితాన్ని మనం అనుసరించగలిగితే మనల్ని మనము ప్రభుకు సమర్పించుకోలేము. అందుకే ప్రభునికి ఇష్టమైన యోగ్యమైన జీవితాన్ని మనం చేయడానికి మనం పౌరు వలె ఇష్టపడాలి. పౌరు తన జీవిత వృద్ధాపిమలో ఫిలిప్పి సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రిక రాసినటికి పౌరు ఇందాక చెప్పినట్టుగా తాను వృద్ధాపిమలో ఉన్నాడు, అందులోనూ ప్రభు కొరకు చెరసాలలో బందీగా ఉన్నాడు. చెరసాల నుండి ఉత్తరాన్ని రాసిన పత్రిక ఫిలిప్పి పత్రిక. తన చెరసాల నుండి కూడా దేవుని పని ఆలోచన చేస్తున్నాడు. ఒకవేళ నిన్ను బంధించిన పరిస్థితులుంటే, నీకు అసంతోషం కలిగే పరిస్థితులుంటే, నీకు ఒకవేళ నీకు ఇబ్బందికరమైన పరిస్థితులను చాలా దుఃఖపరుస్తూ ఉంటే, నీకు ఒకవేళ ప్రార్థన చేయడానికి అనుకూలత లేని పరిస్థితులు కూడా ఉంటే, పౌలు నీకు ఒక మంచి ఉదాహరణ స్నేహితులారా. దో హీ వాజ్ ఇన్ ప్రిజన్ ఈజ్ రైటింగ్ సంథింగ్ ఫర్ గాడ్. ఆయన తన చెరసాలలో ఉండి కూడా దేవుని కొరకు ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. అది ఫిలిప్పి పట్టణంలోని సంఘం. ఆ ఫిలిప్పి పట్టణంలోని సంఘానికి రాస్తూ వారితో ఈ మాటలు మనవి చేస్తున్నాడు. 12 వచనంలో 2:12 చదివాము. కాక నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం ముందును అంటున్నాడు. ఇవి నేను మీతో లేను అంటున్నాడు. కారణం ఏంటో మీకు ఇందాకే మనవి చేశాను. పౌరులు చెరసాల్లో ఉన్నాడు. తాను చెరసాల్లో ఉన్నప్పుడు నేను మీతో లేని ఈ కాలం ముందు కూడా మీరు ఎప్పుడు విధేయులుగా ఉన్నారు అని వారిని ప్రశంసిస్తూ ఉన్నాడు. వారు ఎప్పుడు విధేయులట. విధేయత దేవునికి ఇష్టమైన సుగుణం స్నేహితులారా. విధేయత లేకుండా మనం దేవుణ్ణి ప్రేమించలేము. మనం అన్ని ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి విధేయత చూపకపోతే, మాట వినకపోతే దేవుడు ఒప్పుకోడు. దేవుడు సమయంలో చెప్తాడు కదా, పొట్టేళ్ళు నడిపించట కంటే మాట వినుట శ్రేష్టము. ఇట్ ఈస్ గుడ్. మాట వినడం మంచిది. దేవుని ఉపదేశం చెప్తున్నప్పుడు వినడం మంచిది. దేవుని పనులు వాడబడడం మంచిది. దేవాలయం యొక్క పరిచయంలో వాడబడడం మంచిది. దేవుని యొక్క సేవలో సువార్త పరిచయంలో వాడబడడం మంచిది. ఎటువంటి ప్రసారం ద్వారా వేల మందికి లక్షల మంది వాక్యం వింటుండగా ఎందరో గృహాల్లోనికి మేము ఇంట్లోకి వచ్చి వాక్యం మీద అందించడానికి కారణమైన పరిచయంలో వాడబడడం మంచిది. ఇది మంచిది. దిస్ ఇస్ గుడ్. ఈ మంచి పనిని విధేయత జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని సంఘం ఇప్పుడు కూడా విధేయత కలిగి ఉండాలండి. దేవుని బిడ్డలో ఇప్పుడు కూడా విధేయత ఉండాలి. విధేయత లేకపోతే ఏముంటుందంటే దాని ముందు ఆ అనే పదం చేర్చుకుని తెలుస్తుంది, అవిధేయత. సాతాను అంటే పరలోకం ఎందుకు పడదోబడ్డాడంటే వాళ్ళు ఏముంది, అవిధేయత. వాడు వినడు చెప్తే. కొన్ని కుటుంబాల్లో కొందరు వినరు, కొంతమంది వినడానికి ఇష్టపడరు. సంఘాలు కూడా కొంతమంది ముండులు ఉంటారు, వాళ్ళు ఎంత వినరు. ప్రార్థన మందిరానికి రారు సరిగా, ప్రార్థన సమయానికి రారు. దేవునికి మహిమకరంగా మన కుటుంబాలు ఉన్నట్లుగా మనం విధేయులను నేర్చుకోవాలి. దావీదు అంటాడు, నేను విధేయుడను ప్రభు అంటాడు. అవిధేయుడు అనలేదు ఆయన. దేవుని మాట చొప్పున నిర్వహించడం నాకు ఇష్టము అంటాడు. దేవుని మందిర ద్వారంలో ఉండటం నాకు ఇష్టము అంటాడు. ఆయన రాజండి. రాజుకి మంచి ప్రోటోకాల్ ఉంటుంది. రాజులకి ఏమైనా సామాన్యంగా ఉంటుందా? చాలా హై ప్రోటోకాల్ ఉంటుంది రాజులకి.
అరెట్లు వెళ్ళాలి, ఏం తినాలి, ఎక్కడ సైనికులు నిలబడాలి, ఏ విధంగా ఆ కేరవాన్ ఆ పరివారం అంతా ఆ కాన్వో ఎట్లా వెళ్ళాలి, ఒక సిస్టమ్ ఉంటుంది. కానీ దావీదు అంటాడు, నా దేవుడిని ఇంట్లో ఎక్కడో ఒక మూల దగ్గర కాకపోయినా ఆ డోర్ దగ్గర ఆ గేట్ దగ్గర తెలుగులో గేట్ ఆ తలుపు దగ్గర నాకు స్థలం దొరకగలిగితే అది నాకు ఇష్టం అంటాడు. ఎంత విధేయత దావీదులో, హౌ గ్రేట్ ఒబీడియన్స్ దేవుని దగ్గర, ఎంత సంతోషంతో కూడిన ఒప్పుకోలేదు. నేను ఆలోచించాను మనం ఎప్పుడైనా దేవుని ఇంట్లో నేను ఒక చిన్న పాత్ర కూడా ఎంత బాగుండు, దేవుని సేవలో ఈ పనిముట్టుగా నేను ఒక చిన్న సాధనంగా వాడబడగలిగితే ఎంత బాగుండు. అందుకే దావీదును దేవుడు అంచెలంచెలుగా హెచ్చించడం మొదలుపెట్టినాడు. దేవుడు దావీదు జీవితంలో తాను ఉన్నాను అని జ్ఞాపకం చేసినాడు. పాత ఇబ్బందులు దేవుని పేరు ఉన్నవాడు అని దేవుడు మోషేతో చెప్పినట్టుగా ఆయన ఉన్నవాడునని దావీదు జీవితంలో కూడా ఆయన నెరవేర్చుకున్నాడు, నిరూపించుకున్నాడు. దేవుడి వాక్యం ఇచ్చిన నీ హృదయంలో కూడా ఆయన ఉన్నవాడుగా నీ హృదయాన్ని దర్శించునుగాక. ఆమేన్. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను నా ఇంత ఉన్నప్పుడు మాత్రమే కాక నేను మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును అంటున్నాడు. తాను చరిత్రాల అనుభవంలో ఉండగా, శిక్షణ విధులు ఉంటుండగా, నేను మీతో లేని ఈ కాలమందు కూడా మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి అన్నాడు. అందరు చెప్పను బిగ్గరగా, వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మన తెలుగులో చక్కగా బలుపుతున్నాం ఈ మాటలు. పౌలు భక్తుడు ఏమి గుర్తు చేశాడంటే, మీ ఆస్తులు మీ పొలాలు జాగ్రత్తగా పెట్టుకోండి, మీ వ్యాపారాలు బాగా జాగ్రత్తగా చేసుకోండి, మీరు చక్కగా ఉండండి, మీరు చాలా జాగ్రత్తగా బతకండి, లేక మీరు ఇలా ఉండండి అనే మాటలు మాట్లాడలేదు ఇక్కడ. సెయింట్ పౌల్ ఈజ్ ఎంఫసైజింగ్ అండ్ ఈజ్ ఫోకసింగ్ అబౌట్ ద సల్వేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రక్షణను గురించి దైవజనుడు పౌలు భక్తుడు చాలా గట్టిగా హెచ్చరిక చేస్తున్నాయి. ఏది విలువైందో వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏది విలువైందో మనకు తెలుసా ఈ ఉదయకాలం ఈ ప్రత్యేక సమయాన జ్ఞాపకం చేయబడుతున్న మాట, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. మీ సొంత రక్షణను భయముతో కొనసాగించుకోండి అంటున్నాడు. అంటే మనం విశ్వాస అనుభవంలోకి వచ్చిన తర్వాత మన రక్షణ పట్ల చాలా భయము కలిగి ఉండాలి, వణుకుగలిగి మనము ఉండాలి. మనలో భయం లేదనుకోండి, విశ్వాస సంబంధులు ఉంటూనే మన రక్షణ విషయంలో భయం లేని వారు ఉన్నామనుకోండి, అందువలన మనం మేలు పొందలేం, ఆ రక్షణ మనం నిలబడలేం. అందుకే ఈ రక్షణను చాలా భయంతో వణుకుతో కొనసాగించుకోవాలంట. భయం ఎప్పుడు కలిగి ఉండగలమంటే ఈ రక్షణ గురించిన జ్ఞానం అనుకుంటే భయం కలుగుతుంది. రక్షణ గురించిన జ్ఞానం, అనుభవ జ్ఞానం, దేవుని సన్నిధి పట్ల ఈ వారం వారము రోజు రోజు దేవుని మందిరానికి వచ్చే కలది మనలో దేవుని రక్షణను గురించిన మంచి వికాసము, ద గ్రేట్ డెవలప్మెంట్ అబౌట్ అవర్ ఓన్ సాల్వేషన్, మన సొంత రక్షణను గురించిన జ్ఞానము మనకు కలుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రక్షణ పట్ల చాలా భయం కలిగి రక్షణను మనం కొనసాగించుకుంటాం. ఇంకా పౌలు చెప్తూ ఈ మాట అంటాడు 13వ వచనంలో, ఎందుకనగా బికాస్ ఆఫ్ మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే అంటున్నాడు. హల్లెలూయా. రక్షణలో దేవుని యొక్క దైవత్వంలోని అమూల్యమైన సంగతులను పౌలు ప్రస్తావన చేస్తున్నాడు. మనం ఎందుకు మందిరానికి వస్తున్నామంటే ఏదో వచ్చిపోవాలని కాదు, ఎందుకు వాక్యం వింటున్నామంటే ఏదో వినాలని కాదు. దీని వెనుక ఒక అద్భుతమైన కార్యసిద్ధి, ఒక అద్భుతమైనటువంటి దయా సంకల్పం మనలో నెరవేర్చగల దేవుని ఉనికిని మనం ఒప్పుకుంటున్నాం. అందుకే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ప్రభువా నీవు నాతో ఉన్నందుకు నీకు స్తోత్రం, నేను ఆరాధించటకు నాకు ఇంద్రియం ఇచ్చిన సమయముకై భాగ్యముకై నీకు స్తోత్రం. మనం ఈ సమయాన్ని అంత వృధా పరచుకోకూడదు, మనం ఈ సమయాన్ని మనం పోగొట్టుకోకూడదని గ్రహించాలి. పోలుంటున్నాడు, మీరు ఇచ్చయించుకుంటకును కార్యసిద్ధి కలుగు చేసుకుంటకును దాని తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఆయన సంకల్పం మనలో రోజు నెరవేరుటకు మనల్ని దేవుడి సంఘములో ఆయన ముద్రించినాడు. రక్షణ పొందిన తన సమూహముగా దేవుడు మనల్ని చేసి తన సంకల్పాన్ని మనలో ఆయన రోజు నెరవేర్చే దేవుడే అయినాడు. మనం ఎందుకు బతుకున్నామంటే ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి. ఈ రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవాన్ని సంకల్పం నాలో ఎల్లప్పుడూ నెరవేర్చుకొని ప్రార్థించాను. దేవాన్ని సంకల్పం నాలో ఎల్లప్పుడూ నెరవేర్చాను. నీ సంకల్పం నేను ఎల్లప్పుడూ ప్రభు కొనియాడున్నట్లు నాకు కృపత ఇచ్చే దేవాన్ని సంకల్పం కొరకు ఈ దినము నన్ను సిద్ధపరచు. రేపు జమ్మిదలు లేవుగానే మీ ప్రార్థనలు చెప్పండి, ప్రభువా ఈ దినము నీ దయా సంకల్పం నాలో నెరవేర్చు. మీ సొంత పనుల కంటే అధికంగా దేవుని సంకల్పాన్ని గురించి మీరు ధ్యానం చేయండి. ఈ సంకల్పాన్ని కార్యస్థితి గల స్థితిలోనికి నెరవేర్చుటకు దేవుడు మీకు తన కృపను చూపుటకు చాలుబడని పౌలు వారి గుర్తు చేస్తున్నాడు. ప్రస్తుత చెరలోని ప్రపంచానికి, పాపం అనే చెరలో బందీ అయినటువంటి ప్రపంచానికి దేవుడిచ్చే గొప్ప అద్భుతమైన పిలుపు ఏమిటంటే, మీలో కార్యసిద్ధి కలిగి చేయగల దేవుడను నేను మీతో ఉన్నాను,
ఈ కార్యసిద్ధిని దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఆయన సంకల్పాన్ని గుర్తు చేస్తున్నాడు. అందుకే ఆయన సంకల్పం ఎన్నడూ మారుదని గ్రహించాను. దేవా, నీ సంకల్పాన్ని నా జీవితంలో రోజు నీవు నెరవేర్చు. ఆయుష్కాలం అంతా కూడా దేవుని సంకల్పాన్ని మనం వేడుక చేయాలి. సెలబ్రేట్ ద లైఫ్ విత్ గాడ్. దేవునితో జీవితాన్ని ఆనందకరంగా మలుచుకోవాలి. లోకంలో తిని త్రాగడంతో అనేకులు జీవిస్తున్న చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. డ్రగ్స్కు బానిసైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అనేక మంది మత్తు పానీయములకు, శరీర సంబంధమైన పాపాలకు, అనేకులు బలహీనమైనటువంటి బలహీనతో అనేకులు లోబడిపోయిన దుర్దినాలు మనం జీవిస్తున్నాం. స్నేహితులారా, సంగమా, ఈ ప్రత్యేక సమయమైన దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. మన వీరందరి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని సంకల్పం నెరవేర్చబడినట్లు పౌలు తనను తాను దేవుని సన్నిధిలో ఆయన తగ్గించుకుంటూ ఆ యొక్క చెరలోని సంఘానికి, తన చెరలో ఉన్నటువంటి ప్రజగా పాపమని బంధకాలలోని సంఘానికి దేవుని వికాసమును, దేవుని యొక్క అద్భుతమైన కార్యశీల గురించి దైవజనుడు వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు. దాని కొన్ని కారణాలు కూడా చెప్తాడు. ఆ మాటలతో ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. 14-15 వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, ఇక్కడ ఒక జనముల గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఎవరు అంటే మూర్ఖమైన ఏ జనం అండి? ఇది వక్రజనం అంట. వక్రజనం అంటే నువ్వు ఒకటి చెప్తే దానికి రివర్స్ వస్తుంది. ఏదైనా సరిగా చెప్తే సరిగా దానికి రెస్పాన్స్ రాదు. ఇట్లా చెయ్యి అంటే చెయ్యి వద్దని. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? అయితే ఆదాము నుంచి వచ్చింది మనకి. ఈడెన్ గార్డెన్స్ నుంచి వచ్చింది ఇది. ఈ ప్రభు సృష్టించిన ఏదైనా వనంలో ఆ హవ్వమ్మ, ఆదాము అనేటువంటి పెద్దవాళ్ళు, మొదటి వాళ్ళు, ద ఫస్ట్ పేరెంట్స్ ఆఫ్ దిస్ వరల్డ్, వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుడు అవునన్నదాన్ని కాదన్నదామె. ఎందుకో మరి ఆమెకు అంతగానో ఏం మంచి అనిపించిందో, దేవుని మాట వద్దంటే ఆమెకైతే మంచిది అనుకుందో, ప్రపంచానికి మాత్రం కావాల్సింది నష్టం తెచ్చిందాన్ని. చాలా చిన్న తప్పు అండి, మీరు ఆలోచన చేయండి. అది పెద్ద పాపం కనిపించదు. ఈ పండు తినొద్దు అంటే అది సేపు. ఇక్కడ పండ్ల చెట్లు కొన్ని ఉండేవి, కొన్ని పోయినట్టున్నాయి, కానీ క్యాంపస్లో కొన్ని ఉండేవి. అంటే పండ్లు తినడం తినకపోవడం ఇది పెద్ద సబ్జెక్ట్ కాదనిపిస్తుంది. చిన్న మాట, ఆ చిన్న మాట ఏం లేదు, ఆమె పెద్ద మాటలు ఏమిటది. మన చిన్న విషయాలు నమ్మకంగా ఉండకపోతే మన దేవుడు ఎప్పుడు గొప్ప వాటి మీద నియమిస్తాడు? మన చిన్న విషయం నమ్మకంగా ఉంటే ప్రభు అంటాడు నువ్వు చిన్న వాటిలో నమ్మకంగా ఉండి అంటాడు. నువ్వు చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే నిన్ను గొప్ప వాటి మీద దేవుడు నియమిస్తాడు. నువ్వు చిన్న వాటిలో అపనమ్మకంగా ఉన్నావు అనుకో, దేవునికి ఇచ్చిన జీవితంలో, దేవునికి ఇచ్చిన విశ్వాసంలో అపనమ్మకం కలిగి ఉంటే దేవుడిని హెచ్చింపలేడు. అది సాధ్యమేది కాదు. దేవుడిని ఆశీర్వదించి హెచ్చించాలంటే నువ్వు కొంచెం నమ్మకంగా ఉండాలి. మనం ఏం చేసింది అంత పెద్ద తోట చెట్ల ఫలములలో ఈ ప్రపంచమే తోటగా వనంగున్నటువంటి ఆ పూట, ఆ సమయాన ఆమె ఏం చేసిందంటే దేవుడు వద్దనేటువంటి పండుని తినేసింది. వక్రజనానికి దంపతులుగా వారు మిగిలిపోయారు. వక్రజనం మధ్య మనం కాపురం ఉన్నాం, మనం నివాసం చేస్తున్నాం. ఇది మూర్ఖమైన వక్రజనం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది వ్యతిరేకత గల పరిస్థితులు మనం ఎదురవుతుంటాయో, ఏది వ్యతిరేకమైనటువంటి ఆలోచన సరళి ఆదంబలను మానవులకు కలిగిందో, వాటిని దేవుడు యుధికాలం ఆయన గద్దిస్తున్నాడు. మూర్ఖమైన వక్రజనం మధ్య ఎలా ఉండాలట? నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా ఈ మూడు సంగతుల్లో నడవాలి. ఒకటి, నిరపరాధులు అన్నాడు. అంటే అపరాధము లేనివారు, అపరాధానికి లోబడని వారు, అపరాధ నిపము మోపబడని వారు, పరిశుద్ధమైన నీతిని, ప్రార్థన జీవితాన్ని, విశ్వాసంబంధమైన జీవితాన్ని కలిగి ఉన్న ప్రజలు యేసుక్రీస్తులో ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎలా జీవిస్తారంటే, అనింద్యులు, వాళ్ళు మొట్టమొదటిగా నిరపరాధులుగా ఉంటారు, అపరాధము లేని వారిగా ఉంటారు. మన అపరాధం గలవారిగా ఉంటే దేవునికి కుమారులుగా మనం ఉండలేదు. అపరాధులు ఉండకూడదు, నిరపరాధులుగా ఉండాలి. సంఘముగా, దేవుని సమూహంగా నిరపరాధులైన దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. రెండవది, నిష్కలంకులు అన్నాడు. అంటే కలంకమే లేని స్థితి. దేవుడు ఈ మాటను ఎఫెసీయులకు రాయిస్తూ పౌలు భక్తుల ద్వారా అంటాడు. ఈ మాట అంటాడు, అది కలంకమైనను, ముడతైనను, అటు మరి ఏదైనా లేని పరిశుద్ధ సంఘము, మహిమగల సంఘము అంటాడు. ఒక అద్భుతమైన సంఘముగా దేవుడు మనల్ని నిర్మాణము చేసుకున్నాడు. మొదటి మాట నిరపరాధులుగా ఉండాలి, రెండవ మాట నిష్కలంకులుగా ఉండాలి, మూడవ మాట అనింద్యులు అంటాడు. అసలు నిందలు వస్తుంటాయి విశ్వాస జీవితంలో. చాలామంది తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఇన్ని విశ్వాసం గురించి నిందిస్తూ మాట్లాడవచ్చు, లేక నీ సొంత పరిస్థితులను బట్టి నీ మీద నిందాస్పదంగా మాట్లాడవచ్చు. ప్రభు అంటున్నాడు నీవు నిందారహితంగా ఉండాలి. దేవుడు అబ్రహాముతో ప్రత్యక్షం అంటాడు. అబ్రహాము 99 వయసుగా వాడినప్పుడు సర్వశక్తిగల దేవుడు అతను ప్రత్యక్షం అంటున్నాడు, అబ్రహమ్మ నా సన్నిధిలో నడుచుచు, నిందారహితుడవై ఉండుము అన్నాడు. నువ్వు నిందారహితమైన జీవితాన్ని చేయాలి. దేవుని కుమారత్వములోనికి, దేవుని పిల్లలుగా జీవించడానికి, ఆయన సన్నిధిలో విశ్వాస సంబంధులుగా జీవించడానికి ఈ మూడు ప్రత్యేకమైన లక్షణాలను సంపాదించుకోవాలి.
నిర్భ్రాంతులు ఉండే స్థితి, నిష్కలంకమైన స్థితి, అనింద్యమైన స్థితి, ఇది దేవుని కుమారులో ఉన్నట్లు నిన్ను తీరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మూడు దశలలో విశ్వాసంలో నీవు కట్టబడాలి. మునుపున్న స్థితి నుండి మెల్లిన మంచి స్థితిలోనికి. ఇంకా వాక్యం చెప్తా ఉంది, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. సనుగులు సంశయాలు తీసేసుకోవాలట. ఎప్పుడు సనుగుడు సనగడం సనగడం ఉంటుంది. ఇస్రాయేళ్ళకి ఎప్పుడు సనగడం ఉండేదట. వారికి ఎప్పుడు చూసినా సనగడమే అబ్బా అనేటోళ్ళు. కొందరికి ఉటీనే సనుగుతూ ఉంటారు. ప్రార్థన అరగంట ఎక్కువైంది అనుకోండి, సనుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా కొంచెం ఎక్కువ ఓపిక ఉండే పని ఉందనుకోండి, సనుగుతూ ఉంటారు. సనిగిన వాళ్ళకి ఏమైంది తెలుసా, వాళ్ళు సనిగి సంహారకుని చేత ఏమైంది, దీవించబడరా, నశించిపోయారు. ఇస్రాయేల్లో ఎక్కువ మంది బయలుదేరినప్పుడు వారు 600,000 మంది కాల్బలము, చిన్న పెద్ద కలుపుకుంటే 20,000 మంది కన్నా ఎక్కువనే ఉన్నారు. కాల్బలం అంటే కాలు మీద నిలబడి బలం యుద్ధం చేయగల వారిని కాల్బలము అంటారు. 600,000 కంటే ఎక్కువ మంది యుద్ధానికి బయలుదేరినట్టు బయలుదేరితే మరి కన్నానికి వచ్చేసరికి అందులో ఎవరు వచ్చారు, దాంట్లో నూను కుమారుడైన యెహోషువా, ఎప్పుడు కుమారుడైన కాలేబు, వీళ్ళు తప్ప ఎవరు రాలేకపోయారు. కారణం మీద తరమంతా కొట్టుకుపోయింది అరణ్యంలో, రాలిపోయారు, పడిపోయారు. కారణం ఏంటంటే వారికి లోకంలో ఉన్నటువంటి ఆశలే వారికి గొప్పగా కనబడ్డాయి. ప్రవాహం పెద్దది కానీ వారి తదనంతరం వచ్చిన సమూహం వచ్చిన తప్ప అరణ్యములో శోధించిన సనిగిన వారు సంహారకుని చేత నశించిపోయారు. వాక్యం ఇచ్చినగా ఈ ముగింపు సమయాన మీకు జ్ఞాపకం చేసే మాట, సనుగును విడిచిపెట్టాలి. ఇంతకీ సమయాన దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప నిరీక్షణ, ఈ గొప్ప విశ్వాసం అనుభవాన్ని బట్టి మరింత విధేయత కలిగి మన సొంత రక్షణను కొనసాగించుకోవడానికి మన దేవుని సన్నిధిలో సిద్ధపడుతూ ఈ యొక్క మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులమైన దేవుని పిల్లలుగా మనము సమస్త కార్యములు చేయటకు మనల్ని మనము ప్రభుకు ప్రతిష్ఠించుకుని కలిగితే నిజంగా దేవుని ద్వారా ఆనందపడతాడు. నీ ద్వారా కుటుంబాలకు, దేశానికి క్షేమము కలుగుతుందని జ్ఞాపకం చేస్తూ ఈ మా మాటలు ముగిస్తున్నాము. దేవుని కృప ఆదరణ నిత్యము తోడేయండి. ప్రభు నడిపించుగాక. తలలు వచ్చండి. ప్రార్థన. కృపయు కనికిరము జాలిగల మా ప్రియ పనులు కుతండి. మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఆశ్చర్యకరమైన దైవ సంగతులు మాతో మీరు మాట్లాడుతూ చెరసాలలోని పౌలు తన చెరసాల అనుభవాన్ని గురించి వారికి తెలియపరచలేదు, కానీ తన చెరసాల నుండి వేటిని చేయవలసిందో వాటిని చేయుటకు మూర్ఖమైన వక్రజనం మధ్య అనిధులను, నిష్కలంకులను, నిరపరాధులైన దేవుని కుమారులో ఉన్నట్లు సనుగులు సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అని దైవజనుడు వారిని ప్రోత్సాహపరిచాడు. ప్రభువా, ఈ పూట వాక్యం ఇచ్చిన మా ప్రియులను, గొప్ప సమూహంగా చేరిన ఈ గొప్ప జనమంతటి పైన మీ యొక్క మహిమ సన్నిధి అభిషేకము దయచేయండి. వాక్యం టీవీ ద్వారా వీక్షిస్తున్న మా ప్రియ వీక్షకులను దర్శించి దేవారి కుటుంబాల్లో ఉన్న అసమాధానము, అశాంతి, కీడు, చీకటి దూరపరచండి. నూతన శాంతి, నూతన సమాధానాన్ని మీరు దయచేయండి. టీవీ పరిచయలను అందించడానికి సహకరిస్తున్న ప్రతి కుటుంబానికి మీ కృపాక్షేమములు దయచేయండి. ఏదైనా మీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న మా కుటుంబ ప్రియ విశ్వాస కుటుంబంలోని కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీ రాజ్యపు దీవెన, శుభములు, దీవెనలు, ముందున్న కాలం మరింత మహిమకరంగా మీ కార్యములను జరిగిస్తున్నామని ప్రార్థిస్తూ పరిశ్రమలందరినీ కూడా మీ కృపగల స్థలాలకు అప్పగిస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరి వందనాలు దేవుడు దీవించును గాక. ఆమేన్.